నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. ప్రస్తుత అధికార పార్టీలో తనదైన పాత్ర పోషిస్తూ ఎల్బీ నగర్లో యువతను ఉర్రూతలోగిస్తున్న వ్యక్తి రామ్ కోటి గారు అయితే ఉన్నారు. అన్నన్ వెల్కమ్ చేద్దాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపైన, వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో, ఇటువంటి విషయాలన్నీ నేరుగా అన్నతో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. 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 ఎట్లా ఉన్నారన్నా? బాగున్నాను. చెప్పండి అన్న, గెలుస్తుందా బీఆర్ఎస్? ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని? గెలిచేదే బీఆర్ఎస్ కదా. కాంగ్రెస్ చచ్చిపోయింది అన్నారు మీరే గతంలో, ఇప్పుడు బీఆర్ఎస్ నే సంపే పరిస్థితికి వచ్చింది కదా. గతంలో 2 సార్లు చచ్చిపోయిన కాంగ్రెస్ ఈ రోజు మళ్ళీ చావబోతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అవునా? బీఆర్ఎస్ ను బొంద పెడతాం, కథం అయిపోయింది, కేసీఆర్ ను తొక్కేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తుండే. మరి రేవంత్ రెడ్డి అంటే ఒక లొచ్చాగాడండి. రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగ మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏ రోజు కూడా విశ్వసించారు. ఎందుకంటే 2018లో ఇంతకంటే ఊపు వచ్చింది, ఇంతకంటే ఎక్కువ మంది వలసలు జాగినాయి, చాలా అయింది. ఏమైంది? లాస్ట్ పట్టుమని 20 సీట్లు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అయినా కూడా ఎవరు ముంచవలసిన అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే దాన్ని ముంచుకుంటారండి. కాబట్టి ఈసారి పరిస్థితి అట్లా కనిపిస్తలేదు కానీ, లక్షల మంది రేవంత్ రెడ్డి వెంబడి తిరుగుతున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లక్షల మంది వెంబడి తిరిగితే వచ్చేస్తూనే ఉంటుందా? మరి ఎట్లా వస్తుంది అంటారు? అధికారం డబ్బులు మంచిది వస్తుందా? 4 కోట్ల మంది కేసీఆర్ వెనకాలరు, మరి మాకు ఎన్ని సార్లు వస్తుంది ప్రభుత్వం? ఇంకా 4 కోట్ల మంది కేసీఆర్ వెంబడి 100% ఉన్నారు. ఉంటే మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అన్న మీ పార్టీ పైన? ఇంత వ్యతిరేకత అనేది చెప్పేసి మీరు మాట్లాడుతుంటారు తప్ప జనాలలోకి వెళ్తే రాదే. ఇంత వ్యతిరేకత కేసీఆర్ మీద ఏం లేదు. రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రానికి వ్యతిరేకత తెలంగాణ ప్రజల మీద వ్యతిరేకతనని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు. ఇక్కడ కేసీఆర్ ఈజ్ ఎ పాజిటివ్ మాకు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా, జరగబోయే ఎలక్షన్ పెట్టినా కూడా మాకు 50% ఏబో ఓటు బ్యాంకు తెలంగాణ జనాల నుంచి మాకు వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు తెలియజేస్తున్నారు, వాస్తవానికి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అట్లా ఉందా? 100% ఉంది. మరి అట్లా కనిపిస్తలేదు కదా. అంటే కనిపిస్తలేదు అంటే ఇప్పుడు ఏదో 2-3 యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఆట ఆడుకొని ఈ ఇళ్ళకి అల్లకి జంపారు, అల్లకి ఇళ్ళకి జంపారు అనగానే, ఇప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు వలసలు అనేది కామన్ జరుగుతుంటుంది. ఒకరిద్దరు అల్లకి పోతుంటారు, 4 ఒకరిద్దరు పోతే ఓకే అన్న. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ గారు పోయినరు, ఖమ్మం సీట్లో 10 సీట్లు గెలిపిస్తా అంటుండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 సీట్లు గెలిపిస్తా అంటుండు. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు ఇద్దరు కట్టకట్టుకొని పోయారు. నకరేకల్లో ఇప్పుడు మీకు వేముల వీరశంకర్ బలం కూడా చేరింది. మరి ఇంత మంది కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ ఇంకెట్లా గెలుస్తుంది? ఇప్పుడు ఇద్దరు వేనంత మాత్రాన మాకు ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే వినండి సింహద్రి గారు, ఇప్పుడు నేనేమంటున్నాను, ఖమ్మం జిల్లాలో మాకు బలమైన క్యాండిడేట్లు ఉన్నారు. మా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చక్రం తిప్పినంత మాత్రాన అక్కడ ఉన్న సీట్ల మీద అయితే ప్రభావితం పడదుగా. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్న సీట్ వచ్చి పాలేరులో పడ్డది, పాలేరులోనే ఇప్పుడు ఆయనకు పాపగండాలు స్టార్ట్ అయినాయి. పాలేరులో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలవను, ఆయన అన్నాడు చూసినవా అసెంబ్లీ గేట్లు తాకని అను అన్నాడు కదా, ఆయన అసెంబ్లీ గేట్ తాకాడు. తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కానీ డబ్బు మదంతో చెలరేగుతున్నాడు ఖమ్మం జిల్లాలో. అక్కడ ఉన్నటువంటి నాయకులు బరాబర్ 10కి 10 అసెంబ్లీస్లో కూర్చుంటున్నారు, వీళ్ళిద్దరు మాత్రం అసెంబ్లీ గ్లేడ్ తాకట్లేరు, 100% తాకారు. ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో రాజకీయ ఆవశ్యకత ఎక్కువ. ఖమ్మం జిల్లాలో కంచెకట్టిన వాదులు ఉంటారు, 100% కేసీఆర్ వైపే ఉన్నారు. 10కి 10 సీట్లు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు గెలవబోతుంటుంది. ఇంతకుముందుకు ఖమ్మం జిల్లా అని అంటేనే కొంచెం టీడీపీ ప్రభావితం, కాంగ్రెస్ ప్రభావితం ఉండదు. ఇప్పుడు 100% లేదు. ఎందుకంటే ఖమ్మం కావాల్సిన సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయిపోయింది దాదాపు. అక్కడ ఉన్నటువంటి పాలేరు కానీ, కొత్తగూడెం కానీ, వైరా కానీ, సత్తుపల్లి కానీ, భద్రాచలం కానీ, పినపాక కానీ, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఉన్నారు మా దగ్గర అక్కడ. కాబట్టి 100%లో అసెంబ్లీ గేట్ నూగాదరా తాకనిచ్చేది లుచ్చా, మేము దాకానే అసెంబ్లీ గేట్ అని మేము చెప్తున్నాం. సరే, అంటే ఖమ్మం జిల్లాలో మీరు గెలుస్తారంటారు కానీ నిజానికి మీ పార్టీ అధిష్టానంలో ఉన్న మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి గారు ఆయన నిలబడుతున్న 2 కాన్స్టిట్యూన్సీలో గెలిచే పరిస్థితి ఉందా? 100% గెలుస్తాడండి. ఇప్పుడు ఇప్పుడు గజ్వేల్లో ఏమో ఇటల రాజేందర్ పోటీ చేస్తుండు కేసీఆర్ గారికి అపోనెంట్ గా, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారా? నాకు ఒక డౌట్. ఇది నా మాటలే, నీకు రేవంత్ రెడ్డి మాటలకి అనిపిస్తుంది ఏమో. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రతిసారి కాంగ్రెస్ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినట్టు అని. ఇది కాంగ్రెస్ సపోర్ట్ కాదు, నా వాస్తవాలని అడుగుతున్నా. ఎందుకంటే పరిస్థితులు అట్లే కనిపిస్తున్నాయి. కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడగొడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటుండు, గజ్వేల్లో ఓడగొడతా అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు అంటుండ్రు. 2018లో కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే వచ్చి మల్కాజ్ గారు ప్రజలు సరే ఈయన ప్రశ్నిస్తాడు సృష్టిస్తాడు అని చెప్పేసి ఏదో గెలిపించారు. ఈసారి మళ్ళీ కొడంగల్లో ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కాబట్టి కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎలక్షన్ సెంటర్ రాగానే ఆయన మైలేజ్ కోసం చూస్తాడు. ఒక సీఎం అభ్యర్థి మీద పోటీ చేస్తే స్టేట్ మొత్తం నా వైపే చూస్తుంది అని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ తప్ప ఆయన ఓట్లు వచ్చేది లేదు, పోయేది లేదు.
అంటే సీఎం అభ్యర్థి పైన పోటీ చేస్తేనే రేవంత్ రెడ్డిని స్టేట్ మొత్తం చూస్తుందా? అంత పోటీ చేయకముందు రేవంత్ రెడ్డిని స్టేట్ మొత్తం చూడట్లేదా? స్టేట్ ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదా? ఇప్పుడు లక్షల మంది యువత రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు. రెడ్డి గారు గానీ, ఇప్పుడు జగ్గారెడ్డి గారు గానీ, చాలా మంది అండి, చాలా మంది. వై నాట్? ఇప్పుడు సీఎం అభ్యర్థి, నేను సీఎం అంటే నేను సీఎం అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అనుకుంటే తప్పేముంది? పార్టీ కోసం కష్టపడ్డారు, సేవ చేసింది పార్టీలా, అనుభవం వాళ్ళకు ఉన్నది. సీనియర్ లేరా? నీ పార్టీలో నీకు ప్రాధాన్యత ఏనప్పుడు నువ్వు జర్నీ చేసిన వేస్ట్ కదా. ఎందుకు ఏది అనుకుంటున్నారు? వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళు చూపెట్టుకున్నారు అన్న, తప్పేముంది అందులో? నేనేమంటున్నా, ఇప్పుడు గతంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా రెండు ప్లేస్లలో చేసారు. అలా ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఎన్నటికి ప్రధాని గారు? ఆయన రెండులలో పోటీ చేయలేదా? ఒక దాంట్లో ఓడిపోయి దాన్ని గెలిచారు. ఇప్పుడు రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏం చేస్తారు? రెండు ప్లేస్లలో చేస్తుంటారు. అదే విధంగా కూడా ఓటమి, ఇప్పుడు ఈటల రాజేందర్తో పోటీ వస్తుండే కదా, ఓటమి భయంతోనే కేసీఆర్ పోయి కామారెడ్డిలో పోటీ చేస్తారు. రాహుల్ గాంధీ కూడా దానికి చేసిండ మరి కామారెడ్డిలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆడ ఓడిపోతాను ఎడ చేస్తున్నా, మరి ఈడు ఓడిపోతుంది ఆడ చేస్తున్నా, అది కూడా క్లారిటీ ఇవ్వాలి మాకు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఓటమికి భయపడ్డాడు, మరి ఈటల రాజేందర్ గారు కూడా రెండు ప్లేస్లలో చేస్తున్నారు కదా, ఎవరు భయపడతారు ఇక్కడ అని? కేసీఆర్ ఓడించడానికి చేస్తున్నా అని చెప్పేసి ఈటల రాజేందర్ స్పష్టంగా తెలియజేశారు. ఓడించాలంటే నువ్వు బలమైన క్యాండిడేట్ అయితే, నీ అక్కడ పెట్టిన అభ్యర్థి బలమైన వాడు అయితే నువ్వు పెట్టి ఓడించు, నువ్వే వచ్చి పోటీ చేయడం ఏంది? అంటే నువ్వు అక్కడ ఓడిపోతున్నట్టే కదా, సాంకేతం ఇస్తున్నట్టే కదా, ఇంకొకటి కొత్తగా క్రియేట్ చేసుకుని రావడం ఏంది? మీరు రెండు పోటీ అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో కూడా గెలవడంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు, అది ప్రజలు నిర్ణయిస్తారండి. 100% ప్రజలు నిర్ణయిస్తారు ఎక్కడ గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తారు. 100% మేము చెప్తున్నాం కదా, కేసీఆర్ గారు రెండు ప్లేస్లలో గెలుస్తున్నారు, మీరు రాసి పెట్టుకోరి. సరే, కేసీఆర్ గారు ఓడిపోయిన రోజే లేదండి ఇప్పటి వరకు, తరాలు తీసుకుంటొస్తే ఏమో ఈసారి ఉండొచ్చేమో మరి. 100% లేదు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆల్రెడీ మేము విజయాలు స్టార్ట్ చేసినాం. బరాబర్ సీఎం అవుతున్నాం. ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియాలో ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ అయ్యే సీఎం మొట్టమొదటిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అవుతున్నారు. మళ్ళీ రికార్డ్ అవుతుంది అంత, ఒకవేళ కాకపోతే తర్వాత నువ్వే ట్రోల్ అవుతావు అన్న? 100% అవుతాం, ట్రోల్ అయ్యే ముచ్చటేం లేదు, అవతలోటి ట్రోల్ అవుతాడు అంతే. సరే అన్న, అంటే ఈ స్టేట్ పాలసీస్ కాసేపు పక్కన పెడితే, మీరు ఎల్బీ నగర్లో ఎప్పటి నుంచో ఉండరు, కొన్ని ఏళ్ళ తరబడి ఎల్బీ నగర్లో ఉన్నారు, ఉద్యమాలు చేసిండ్రు, ఉద్యమకారుడు మీదైనా పోరాటం చేసిండ్రు, ఎంతో కష్టపడ్డారు కదా పార్టీ కోసం. అవును, వాస్తవంగా చెప్పండి అన్న, గుండె మీద చేసుకొని వాస్తవం చెప్పండి. ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పాలి కనుక, పార్టీలో ఉన్నాం కనుక పార్టీకి సపోర్ట్ చేయాలి కనుక చేయకండి. నిజంగా ఇప్పుడు మీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అక్కడ గెలిచే పరిస్థితి ఉందా? 1000% గెలిచే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు మూడోసారి ఎట్లా గెలుస్తారనేది ప్రజలు నమ్ముతున్నారు. ఎల్బీఆర్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు కూడా సుధీర్ రెడ్డి గారి మీద మంచి నమ్మకంతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తారు. మధు ఎస్టీ గౌడికి కూడా బాగా ప్రాధాన్యత ఇస్తారు కానీ ఎల్బీఆర్ ప్రజలు, ఎందుకంటే అక్కడ బీసీ కమ్యూనిటీ, ఎస్సీ వాళ్ళంతా కూడా బహుజన బిడ్డగా చూస్తున్నారు. మరి నిజంగా పోటా పోటీగా ఉంది కదా, 1-2 వేల ఓట్లతో గెలిచినా కూడా మధు యాష్కే గెలిచే అవకాశం ఉందన్నట్టు అక్కడ మరి వినిపిస్తుంది. ఇప్పుడు కుల రాజకీయాలకు ఎల్బీ నగర్ ఎప్పుడు తలవంచలేదండి. కుల రాజకీయాలకు తలవంచాలంటే 2014-2018 రామ్మోహన్ గౌడ్ గెలుస్తుండే. ఎందుకంటే గౌడ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, బీసీ సమాజ్, కుమ్మరి సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం, పద్మశాల సామాజిక వర్గం దునియా ఉంది మా ఎల్బీ నగర్లో. ఎప్పుడైనా మా ఎల్బీనగర్లో ఎట్టుంటుందంటే నాన్ లోకల్స్ ఎక్కువ, అక్కడ సెటిలర్స్ ఎక్కువ, ఒకటే చూస్తారు దమ్మున్న క్యాండిడేట్ ఎవరు, లోకల్ క్యాండిడేట్ ఎవరు, పిలిస్తే పలికేది ఎవరు, పిలవకుండా కాలనీకి వచ్చేది ఎవరు, ఎర్లీ మార్నింగ్ మా కాలనీకి వచ్చేది ఎవరు, మా ప్రజల బాధలు తీసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళనే చూస్తారు. కాబట్టి క్యాపబిలిటీ మొత్తం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి, కాబట్టి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి దగ్గరనే చూస్తున్నారు. మధు యాష్కి గెలవడంటారా? మధు యాష్కి వాస్తవాన్ని చెప్పాలంటే, మధు యాష్కి అనే వ్యక్తి ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎల్బీఆర్లో ఉండి ఎల్బీఆర్ ప్రజల మీద బాగా నమ్మకం పెట్టుకొని ఎల్బీఆర్ ప్రజలలో గల్లీ సందు వంక ఒలుపు అన్నీ తెలిసి ఉంటుండే. ఇప్పుడు మధు యాష్కి అనే వ్యక్తి కొత్తగా వచ్చిండు నాయకుడు, కొత్తగా వచ్చిండు కాబట్టి నిజామాబాద్ నిజామాబాద్లో మన ఎంపీ గెలవని వాళ్ళు ఇక్కడ ఎట్ట గెలుస్తారు? నిజామాబాద్లో కొన్ని వీడియోలు మా ప్లే అవుతున్నాయి చూడండి సోషల్ మీడియాలో, అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు అంట కనీసము ఆఫీస్ దగ్గరికి పోతే కనీసం వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయంట. అట్లాంటి వాళ్ళు కావాలా? ఇప్పుడు మధు యాష్కి గారికి ఒక విషయం చెప్తున్నాను, అక్కడ రాత్రిపూట ఫోన్ చేసి మా కాలనీలో వరదలు వచ్చినాయండి, ఇక్కడ కుంట చెరి జరిగిపోయింది, గండి జరిగిపోయింది, గీంట్లకు నీళ్ళు పోయినాయి, గీంట కుటుంబం లాగవుతున్నాయంటే మీ లొకేషన్ పెట్టు అని అడుగుతాడు. సుధీర్ రెడ్డి గారు ఏమంటారు, ఏడమ్మా ఏం జరిగింది, ఏం కదా మన్సర్వాద పెద్ద చెరువా అనగానే 2 నిమిషాలు అక్కడ వాళ్ళతో మా కార్యకర్తలు వచ్చేస్తారు, అక్కడ క్లీన్ చేస్తాం. ఆయన లొకేషన్ పెట్టుకుని వచ్చే లోపు ఇక్కడ ప్రజలు ఆగమైపోతారు. అది కావాలన్నా ఇది కావాలన్నా, కబ్జాలు చేస్తాడన్న ఆరోపణ ఉంది, 1000 కోట్లు కూడగట్టుకున్నాడన్న ఆరోపణ ఉంది, ఎల్బీనగర్ను దోసుకున్నాడన్న ఆరోపణ ఉంది, అభివృద్ధి శూన్యం అన్న ఆరోపణ ఉంది, ఇన్ని ఆరోపణలతోటి ఎట్లా గెలుస్తాడంటారన్న? ఇది టుడే టుమారో ఈ ఛానల్ తీసుకొని మనం ఎల్బీనగర్ నియోజకవర్గానికి పోదాం. 2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉన్నది,
2014 కంటే ముందు ఎలిమినార్ ఎలా ఉన్నది మొత్తం తిరుగుతాం. ఏమున్నా స్టేట్ తరఫున రావాల్సిన ఫ్లైఓవర్లు పడ్డాయి, పోవాల్సిన సిగ్నల్ పోయింది. ఇంతకు మించి ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏముందో నువ్వు నాకు ఒక రెండు చెప్పు. ట్రంక్ లైన్స్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో 2014 కంటే ముందు వరదలు వస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం మొత్తం మునిగిపోయేది. మొన్న వరదలు వచ్చినప్పుడు ఎట్లుందన్న మంచి గాలి వెళ్తుందా? అదే నేను చెప్పేదండి, 2014 తర్వాత ఇప్పుడు ఏ వర్క్ చేయాలన్నా కూడా దాదాపు ఒక 1-2 ఇయర్స్ పడుతుంటుంది. ఎస్ఎన్డీపీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ద్వారా 100 కోట్లు తీసుకొచ్చి మున్సిపల్ శాఖ ద్వారా, కేటీఆర్ గారి ద్వారా ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరదలు రాకుండా, ఇప్పుడు 2020 వరదలు వచ్చింది వేరు, మళ్ళీ 2022 కూడా వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్ వచ్చింది. మీరు ఒకసారి చూడండి, ట్రంక్ లైన్ 100 కోట్లు అయితే ట్రంక్ లైన్ పడ్డాయి, తర్వాత నాలా డెవలప్మెంట్ అయినా దాదాపు మేము చెప్తున్నాం వినండి, ఎల్బీనగర్ నియోజకవర్గం 900 పైచీల కాలనీలు ఉంటాయి. సుధీర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 600 పైచీలకు కాలనీలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చినామండి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేక చనిపోయినారండి చాలా మంది. కృష్ణా జలాలు ఇచ్చినట్టు, బిషన్ బగరేద వాటి కృష్ణా జలాలు ఇచ్చినట్టు చరిత్ర సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ లో. ఎందుకంటే అంతకుముందు డ్రింక్ వాటర్ లేవు. మీరు స్టేట్ లో జరిగిన కూడగట్టుకొచ్చి ఎల్బీనగర్ లో గొప్ప చూపిస్తారు. ప్రత్యేకంగా ఎల్బీనగర్ కు సుధీర్ రెడ్డి చేసింది ఎందుకు చెప్పట్లేదు? 700 కాలనీలకు మంచి నీళ్ళు ఇచ్చినాం, ముక్తి ఘాట్ కట్టించినాం, కుల మతాలు భేదాలు లేకుండా 150 కోట్లతోటి మీరు చూడండి తట్టన్నారంలో ఉంటుంది. దాని తర్వాత ట్రంక్ లైన్లు చేయించినాం, వర్షంలో ఇబ్బంది కాకుండా మా మల్లికార్జున నగర్ నాగోల్ ఉన్నటువంటి ట్రంక్ లైన్ చేయించినాం. ఎందుకంటే ఆ చెరువు వల్ల కూడా ముప్పు ప్రాంతాలు గురయ్యేది, కాబట్టి మీ ముప్పు ప్రాంతాలు గురి కాకుండా దాదాపు అక్కడ ఉన్నటువంటి 2-3 వేల జనాభాలకు ఈరోజు మనం ఫ్రీ అయితే చేయించినాం. వర్షాలు వచ్చినప్పుడు ఏం కాకుండా కూడా తట్టానంలో ఉన్నటువంటి మన ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది, ఆటోనగర్ డంపింగ్ యార్డ్ దాదాపు మన్సూరాబాద్ డివిజన్లో ఒక 30-40 కాలనీలకు స్మెల్ వచ్చేది డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ ఇప్పుడు అక్కడ క్లీనింగ్ అయిందండి, క్లీనింగ్ అయింది, అక్కడ మొత్తం పూల భవనం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఆటోనగర్లో బస్ టర్మినల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే బస్ టర్మినల్లో మన వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు బస్ ఎక్కేటప్పుడు ఏ బస్సు ఎక్కి ఎక్కడ పోతున్నారని చెప్పేసి కూడా మనం లైవ్లో చూసుకోవచ్చు. అంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినామండి మనం, ప్రతి కాలనీకి ప్రతి డివిజన్కు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసినాం, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం, ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసినాం. ఒక 100% చేసినామని మేము చెప్పట్లేము సార్. 100% ఏ ప్రభుత్వం చేయదు, సరే దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ ఈ మన ట్రంక్ లైన్లతోటి గుళ్ళు కట్టిస్తే, గోపురాలు కట్టిస్తే ఇవి సరిపోతాయి అంటారా? ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలండి ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే రోడ్లు బాగున్నాయి, లేవగానే రోడ్డు మీద నడిచేటప్పుడు రోడ్లు బాగున్నాయా లేదా? నిత్యావసరాలు అంటే ఫస్ట్ మొదటగా చేయాల్సిన ఒక ఎమ్మెల్యే బాధ్యత, ఏ ప్రజల కష్టం వచ్చినా కూడా వాళ్లకు అండగా ఉండాలి. నిజంగా నమ్ముకున్న వాళ్లకు, పార్టీకి సాయపడ్డ వాళ్లకు నిజంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందుబాటులో ఉండడం. ఇప్పుడు కార్యకర్తల పక్కకు పెడతాండి, మీరు ఒకటి చేసాలంటే సుధీర్ రెడ్డి గారి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏ పార్టీ అని అడుగురు, ఏ కులం అనేవారు, ఏ మతం అనమని అడగరండి. నీకు ఏ పార్టీ అన్నారు గారు, ఏ కులం, ఏ మతం అన్నారు గారు, నీ సమస్య ఏంది? నీ సమస్య తీర్చగలుగుతా? ఆయన చేతన అయిన కాడికి చేస్తాడండి, చేతన అయిన కాడికి చేస్తాడు. చేతన కాకపోతే పెద్ద పెద్ద ఆఫీసులతో తీసుకుపోయి ఆయన కార్లు ఎక్కించుకొని, మీరు చాలా గమనించండి, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొంతమంది పొద్దు పొద్దుగాలు వస్తే కూడా ఆయన అంతా ఇప్పుడు మార్నింగ్ అటెండర్లు రారుగండి అన్న, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే వస్తాడు. సూర్యుడి కంటే ముందే సుధీర్ అన్న అని చెప్పేసి ఒకటి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉందండి మాకు ఎల్బీ నగర్లో. సూర్యుడు రాకముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చాలా మందికి పడ్డాడండి, వేలాది మందికి పడ్డాడు, ఇంకా సాయం చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మీరు కార్యకర్తల విషయానికి వస్తే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వల్ల లాస్ అయిన కార్యకర్త అయితే లేడండి. ఎందుకు లేదు? రామకోటి ఉన్నాడు కదా, రామకోటి కూడా ఏం లేడు. ఎందుకంటే రామకోటి కూడా పైసలు ముడితేనే లాభపడ్డాడు. మరి ఇంకే రకంగా లాభపడ్డావు చెప్పు నాకు. పైసలు ముట్టలేదు, ఇంకే రకంగా రామకోటి లాభపడ్డాడు. కావాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం కావాలి, ప్రియారిటీ కావాలండి పార్టీలో. నాకు ఆత్మగౌరవం ఇచ్చి ప్రియారిటీ అంటే ఇప్పుడు ఉద్యమంలో అంత కష్టపడ్డ వ్యక్తికి, పార్టీ కోసం ఇంత తోడ్పాటు చేసిన వ్యక్తికి ప్రియారిటీ అంటే ఏదైనా ఒక చిన్న పదవి ఇస్తానో, లేకపోతే ఒక సభలో నీకు ఒక స్థానం ఇస్తాను, ఇంకేదైనా నీకోసం నిలబెడతాను, అది కదా ప్రియారిటీ. ఇప్పుడు సభలలో మనకు అందరి మధ్యలో నువ్వు జెండాలు మోస్తున్నావు, నువ్వు పాంప్లెట్ అతికిస్తున్నావు, నీకు ప్రియారిటీ ఎక్కడ ఇచ్చినట్టు నాకు చెప్పు. పాంప్లెట్లు మోసినాం, జెండాలు కట్టినా, వాల్ రైటింగ్ రాసినాం, వాల్ పోస్టర్లు వేసినాం, అన్ని వేసినామండి, కాదనట్లేము. ఒక కార్యకర్త అనేవాడు, నేను ఒక సామాన్య కార్యకర్త, నేను ఒక లీడర్ అని కూడా చెప్పుకోవట్లేను, ఒక సామాన్య కార్యకర్త, ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. కాబట్టి పార్టీ ఏ క్యాండిడేట్కి అయితే టికెట్ ఇస్తుందో అభ్యర్థిని గెలిపించుకున్న బాధ్యత మేము ఉద్యమకారులను తీసుకున్నాం, పార్టీ కార్యకర్తలను తీసుకున్నాం. కాబట్టి వాళ్ళు ఏం చేసినా చేయకున్నా కూడా మేము ఇంకా 20-30 సంవత్సరాలైనా కూడా అదే అభ్యర్థుల కోసం మేము ఫైట్ చేస్తూనే ఉంటాం, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం. తప్ప మేము ఆయన ఏం చేస్తలేరు, చేయలేస్తలేరు అని చెప్పేసి ఏం చెప్పుకోవడం ఎక్కర్లేదండి. మాకున్నటువంటి ప్రతిసారి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మా ఉద్యమకారాన్ని గుండెలు పెట్టుకొని చూసుకుంటున్నారు. పదవులు అంటే ఏంటంటే, సరే పదవి ఉద్యమకారాన్ని గుండెలు పెట్టి చూసుకుంటారు, మా ఎల్బీనగర్లో అయితే చూసుకుంటారండి ఉద్యమకారులు. ఏం చేస్తారన్నా? చూస్తారు, ఒక సమస్య
మీకేమైనా ఇండ్లు కట్టిస్తారా, గుళ్ళు కట్టిస్తారా, లేకపోతే మీకు ఇంటికి నెల నెలకు ఒక 1 లక్ష రూపాయలు పంపిస్తారు? మాకు ఏమైనా ఆర్థిక సాయం కావాలంటే ఎమ్మెల్యే గారు చేస్తారండి, మాకు హాస్పిటల్ కావాలంటే ఎమ్మెల్యే గారు చేస్తారు, మాకు హెల్త్ కార్డులు ఎమ్మెల్యే గారు చాలా మందికి ఇప్పించుండ్రు. ఒక ఎల్బీనగర్నే లేరు కదా మరి ఉద్యమ కార్డులు తెలంగాణ? సరే ఎల్బీనగర్ గురించి అడిగిన, ఇప్పుడు రాష్ట్రం గురించి చెప్పండి, మొత్తం ఈ ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది ఉద్యమకారులు ఉంటారు, వాళ్ళందరికీ ఏం న్యాయం జరిగింది, ఏం న్యాయం చేసిండు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? ఇగో లైన్ బై లైన్ ఉంటది ఇప్పుడు, ఎందుకంటే 10 ఇయర్స్ లో దాదాపు ఎంత లేదన్నా కూడా ఒక 100-150 మంది ఉద్యమకారులు. లైన్ బై లైన్ అంటే మీరు ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చినామని చెప్తే ఆ మాటకు వస్తుంది. నేను అనే మాట ఏంటంటే, ఈ 10 సంవత్సరాల అనతి కాలంలో మీరు మొట్టమొదటిగా ప్రియారిటీ ఇవ్వాల్సిందే ఉద్యమకారులకు, ఆ ఉద్యమకారుల వల్లనే ఈ రోజు ఈ తెలంగాణ నిలబడ్డది, అవునన్నా కాదన్నా? ఇప్పుడు ఒక పార్టీ అనేది పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్యమకారులు ఉంటారు, ఒక సీనియర్ కార్యకర్తలు ఉంటారు, అవిడితో పాటలకు వచ్చారు, అందరికీ సమస్య స్థానం కలిపేయాలి. ఎందుకంటే ఒక పార్టీ అనేది ఒక ప్రయాణం, ఒక ప్రయాణంలో అందరు కలిసి ఉండాలి. నువ్వు వన్ సైడే చేస్తా అంటే కాదు, ఎందుకంటే పార్టీలో ప్రయాణించేటప్పుడు అందరికీ కూడా క్యాపబిలిటీగా చూసుకోవాలి. కాబట్టి కేసీఆర్ గారు ఉన్నంత స్థానం అందరికి కలిగిస్తారు, రాష్ట్రంలో కూడా అలానే కల్పిస్తున్నారు, ఎలిమినర్లో కూడా మాకు అలాగానే ఉన్నది. ఎందుకంటే ఎవరు కూడా ఎక్కడ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, మేము అందరం కూడా హ్యాపీగానే ఉన్నాం. సో మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఉద్యమకారుల ప్రస్తావన వచ్చినాక చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కూడా వ్యతిరేకించేది ఏంటంటే, టీడీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండి ఆనాడు ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించారో, కేసీఆర్ పోరాటాన్ని వ్యతిరేకించారో, వాళ్ళకు మంత్రి పదవుల్లో స్థానం ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చే బదులు మరి ఇదే ఉద్యమకారులకు ఇవ్వపోయిండ్రన్న? ఒక తలసాని శ్రీనివాస్ బదులు, ఒక మల్లారెడ్డి బదులు, ఒక సబ్దా ఇంద్రారెడ్డి బదులు, ఇంకో ముగ్గురు జీతాలు బాగుపడు కదా ఉద్యమకారులే. ఇప్పుడు మీరు అడుగుతున్నట రేవంత్ రెడ్డి అడుగుతున్నట్టా, బండి సంజయ్ మీరు ఎట్లానన్నా అనుకోండి, కానీ ఈ ప్రశ్న మాత్రం తెలంగాణ ప్రజలలో ఉంది ఖచ్చితంగా. ఈ ప్రశ్న ఈ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో ఉంది, అది మీ దృష్టికి తీసుకురావాలి. దీనికి సమాధానం మీరేం చెప్తారు? తెలంగాణ ప్రజల్లో మీరు అడిగినటువంటి సమస్య ఉంటే లాభ నష్టం జరిగేది మాకే కదా. 2014లో ఇచ్చినాం, 2018లో 88 సీట్లతో భారీ మెజార్టీతో గెలిపించారు. వాళ్ళకి రాజకీయాలు మారిపోయినాయి, డబ్బులు పెడితే ఎవరైనా ఎక్కడైనా కూడా గెలుస్తారు. కానీ ఒక సామాజిక న్యాయం ఉద్యమకారులకు జరిగిందా? 100% జరిగిందని మేము అనుకుంటున్నాం. మీరు అనుకుంటారు కానీ జరిగిందా లేదా? మేము అనుకుంటున్నాం అండి. మీరు అనుకుంటారు అంటే జరగలేదు, జస్ట్ మీరు అనుకుంటారు, మీ ఇమాజినేషన్ లో మీరు ఉన్నారు. జరుగుతుందని అనుకుంటున్నాం. సరే చూద్దాం అన్న. మరి ఇప్పుడైతే 10 సంవత్సరాలు గడిచిపోయింది, వచ్చే ఇంకా 5 ఏళ్ళు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా అంటారు కదా, మరి వస్తే మరి అప్పుడన్నా చేస్తారా, లేకపోతే ఇంకా మరి ముంచుతారా కూడా చూద్దాం. 1000% చేస్తాం అట్లేం లేదు, ప్రజలు అనుకున్నటువంటి ప్రతి పని చేసి పెడుతున్నామండి. ఇప్పుడు మా మేనిఫెస్టో చూస్తేనే కాంగ్రెస్ పార్టీ షాక్ అయితున్నది, ఎందుకంటే సౌభాగ్య లక్ష్మణ పథకం తిప్పి కొడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు మీ మేనిఫెస్టో. ఏ రోజు మంచి అని చెప్పిరండి, మేము ఏది కట్టినా కూడా దానికి సై అన్న రోజులు లేవు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే ఢిల్లీ నాయకులు వచ్చి కేసీఆర్ చేసిన శభాష అంటారు, గల్లీ నాయకులు లొల్లి చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తారు, స్క్రిప్ట్ రాసిస్తారు వాళ్ళు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కానీ. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడాలని ఉండదు, అరే కేసీఆర్ మంచిగా చేస్తున్నారు, పాలన బాగుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళు ఏంటంటే కేసీఆర్ని డ్యామేజ్ చేయాలనే రీతిలో వీళ్ళు ఉంటారు. కానీ ఏ రోజైనా కేసీఆర్ చేసిన దానికి ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టినామండి, ఇన్ని ఏ పథకానికైనా కూడా సపోర్ట్ చేసిరండి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఏ రోజు ప్రతిపక్ష పార్టీ అనేది ఏం ఎట్లుంటుంది అంటే కనీసం ఏ రోజుకైనా ఎవరు అంతెందుకండి. వాళ్ళ భట్టి గారు మాట్లాడారు 2-3 సార్లు కేసీఆర్ మీద ప్రశంసలు గురిపించరు, జానారెడ్డి గారు గురిపించరు, అందరు చూసుకోరండి. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ పార్టీ అని మేము చూడకుండా ప్రతి ఒక్క క్యాండిడేట్కు మా రైతు బంధు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాం, అన్ని పార్టీలకు ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం, అన్ని పథకాలు ఇస్తున్నాం. ఇస్తారు అన్ని అట్లా ఇస్తారని మొన్న పెట్టిన దళిత బంధు కూడా అట్లా ప్రతి ఒక్కరికి ఇస్తే బాగుండు. కేసీఆర్ గారు డే వన్గా హుజూరాబాద్లో చెప్పారండి, ఏమనంటే ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి 4th క్లాస్ వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా దళిత బంధు ఇస్తా, కానీ స్టెప్ బై స్టెప్ ఇస్తే బాగుండు, కానీ కేవలం టీఆర్ఎస్ కార్యకర్తల జేబులోకే పోయింది. ఆ మాట మీ ముఖ్యమంత్రి అన్నాడు స్వయాన, ఇదే దళిత బంధు విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటారు అని చెప్పేసి అన్నాడు. ఒకటి రెండు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాక మళ్ళీ మీరు తిరస్కరించడం తప్పు. ఒకటి రెండు ప్లేసులలో జరిగినది, వాటి మీద కూడా చర్యలు తీసుకుని మా ముఖ్యమంత్రి గారు కూడా చురుకులు పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం చేయాలి అది చేసిరండి. మరి ఎటువంటి పరిస్థితులు ఉంటే గెలుస్తారన్నా ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుంది? వ్యతిరేకత మీకు అవుపిస్తుంది, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకే అవుపిస్తుంది వ్యతిరేకత. నాకే అవుపిస్తుందంటారా? నిజంగా జనాలు లేదా రేవంత్ రెడ్డి గారి ఆత్మని తెచ్చిపెట్టుకున్నట్టు కొడుతుంది. ఎందుకంటే తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి గారి పార్టీ మీద ఎట్లా బురద తలుతురో
వ్యతిరేకత పార్టీ మీద బురద చల్లట్లేదు అన్న, ప్రజల్లో ఉన్న ప్రశ్నలే నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నా. ప్రజలలో మాకు మంచి ఆదరణ ఉందండి, ప్రజలలో కేసీఆర్ మీద ప్రేమ ఉన్నదండి, ప్రజలలో కేటీఆర్ మీద మంచి యూత్ల ఫాలోయింగ్ ఉన్నది, మాస్ ఫాలోయింగ్ ఉన్నది హరీష్రావు గారి మీద. హరీష్రావు మీద మాస్ ఫాలోయింగ్ ఉంది, కేటీఆర్ మీద కేసీఆర్ మీద ప్రేమ ఉంది. మరి రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అన్న, సీతక్క మీద ఉన్న ప్రేమ, బట్టి విక్రమార్క మీద ఉన్న ప్రేమ, వెంకటరెడ్డి మీద ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ప్రేమ అంటే ప్రజలు వాళ్ళ ఆదరణ ఇస్తారు కదా, మరి వాళ్ళకి ఆదరణ ఇస్తారు కదా. ఈ రోజు ఎంతండి, నవంబర్15, ఇంకా జస్ట్ ఇంకొక 15 రోజులు ఉంది కదా. 30 తారీఖు నాడు డబ్బాల ఓటు పడుతుంది, 3వ తారీఖున డబ్బాలకి వెళ్ళి బయటకు వస్తుంది. 30 తారీఖు నాడు 3వ తారీఖు నాడు ఏమైతే తెలంగాణ మొత్తం పింక్ అవుతుంది, మీరు చూసుకోరి. పింక్ అవుతుందా? పింక్ అవుతుంది. గ్రీన్ కాదా లేకపోతే ఇంకా ఆరెంజ్ కాదా? పింక్ అవుతుంది. మీరు చూడండి, ఇప్పుడు అప్పుడుండే తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడుండే తెలంగాణ ఎట్లుండే ఒకసారి దాని 2014 ఏముందన్న, హైదరాబాద్ లో ఫ్లైఓవర్ కట్టిండ్రు, 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చిండ్రు, ఇంతకన్నా మీరు ఏం చేసిండ్రు నాకు చెప్పు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది హైదరాబాద్ లో కావాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా ఒక హైదరాబాద్ లేదు కదా, ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని జిల్లాలు ఉంటాయి, ఎంత మంది ఉంటారు. మీకు ఐటీ టవర్స్ కానీ టీ హబ్బులు, ఐటీ టవర్స్ నల్గొండలో కూడా ఐటీ టవర్ ఉన్నది, వరంగల్లో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది. ఎందుకంటే ఐటీ టవర్స్ అనేది ఎందుకు కల్పిస్తారంటే, ఒక రెవెన్యూ పరిధిలో, ఒక డివిజన్ డిస్ట్రిక్ట్ పరిధిలో అక్కడ ఉన్నటువంటి యూత్ కానీ విద్యార్థులు కానీ చదువుకున్న వాళ్ళు బయటకు పోయి జాబులు చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తే అక్కడ ఒక 20,000, 30,000, 25,000 మందికి అక్కడ ఉద్యోగ కల్పన ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు నల్గొండ చూడండి, అప్పుడు ఎట్టుండే నల్గొండ, ఇప్పుడు ఎట్టయింది నల్గొండ. మీరు ఒకసారి ఎంట్రెన్స్ వేసి చూడండి, అక్కడ ఉద్యోగాల కల్పన ఎట్లా స్టార్ట్ అయిందో. మననే అండి, ఐటీ టవర్ స్టార్ట్ అయింది, వరంగల్లో స్టార్ట్ అయింది, నెక్స్ట్ మైబునార్లో ఉన్నది. చూడండి మీరు ఒకసారి మెడికల్ కాలేజీలు చూడండి, 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, చిన్నపిల్లలు చదువుకున్నట్టు స్కాలర్షిప్లు వచ్చినాయి, విశ్వవిద్యాలయం చదువుకోవడానికి బయట చదువుకోవడానికి బీసీ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షలు ఇచ్చి బయటకు పంపుతున్నాం, బీసీలకు అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా 20 లక్షలు ఇచ్చి బయటకు పంపుతున్నాం. ఇంకా ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి చేస్తున్నామండి. చిన్న లోటుపాట్లు అంటే కామన్గా జరుగుతాయి, లోటుపాట్లు జరుగుతుంటే కాదనట్లేము. చిన్న లోటుపాట్లు జరిగితే కామనే అన్న, ఏం కాదు పోతారు, కానీ లక్షల కోట్లు స్కామ్ చేస్తున్నారు కదా. ఎవరు చేస్తారు? మీరు చేయట్లేదు. ఏడా కాళేశ్వరంలో ఏం జరిగిందన్న, ఎవరైనా ప్రూవ్ చేయగలిగిరా? ఎవరైనా ప్రూవ్ చేయగలిగిరా? ప్రూవ్ చేయగలంటే దానివల్ల ఉపయోగం ఏముందంటారు? కాళేశ్వరంలో ఉపయోగం ఏంటంటారు? దాదాపు 1 కోటి ఎకరాలకు మాగానికి వాగుతుంది వాటర్. అక్కడ ఉన్న రైతులను ముంచిండ్రు, లక్షల కోట్లు కంటే ముందు వరి సాగేంతుండే, ఇప్పుడు ఎంత వరి సాగేంతుండో చూసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు ఆర్టీ యాక్ట్ నమ్ముతారు కదండి, ఆర్టీ యాక్ట్ తీసుకోమని చెప్పండి. రైతులు 2014 కంటే ముందు ఎంత పండించారు, 2014 తర్వాత ఎంత పండించారు, అప్పుడు 25 నుంచి 30 లక్షలు అంత ఎక్కువ అండి. ఇప్పుడు 1,60,00,000 వరి వంతుందండి. ఆ వరి ధాన్యము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు వరిని మేము వేరే రాష్ట్రాలకు దిగుమతి చేసుకున్నంత వరి వందించారండి. భారతదేశానికి ఇప్పుడు భారత్ అని పిలువబడుతున్నట్టు భారత్కు తెలంగాణ అండి అన్నపూర్ణ. ఎక్కడ వండిస్తారు? రైతులు. మరి గిట్టుబాటు ధర అవుతుందా? గిట్టుబాటు ధర ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి? మేము స్కేల్ వైజ్గా, మేము కాంటాల వైజ్గా పెట్టినప్పుడు ఎంత డిమాండింగ్ చేస్తారో అంత డిమాండ్ చేస్తున్నాం. మనం 2,300 కూడా ఇచ్చినాం క్వింటాల్కు. మేము 100% రైతుల పక్షాన్ని ఉన్నామండి. కాంగ్రెస్ పార్టీ వస్తే, కన్నీరు పాలన కాంగ్రెస్ పార్టీ వస్తే కాటిలా కలిసిపోతారు తప్ప ఏం లేదు. ఎందుకంటే గతంలో ఎట్లుండే పాలన, ఇప్పుడు ఎట్లుండే పాలన. గతంలో 24 గంటలు ఇప్పుడే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. గతంలో వాళ్ళు 2 గంటలు 3 గంటలు కరెంట్ ఇస్తే ఎక్కువంటే ఏ టైంలో కరెంట్ ఇస్తారో తెలియదండి. కాబట్టి ఏం చేసేది, వీలు పోయి బౌల దగ్గర వండుకునేది. పాముకాటికి గురైన వాళ్ళు కూడా చాలామంది రండి రాత్రిపూట వండుకొని. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో కూడా రాత్రిపూట నక్కలు, కుక్కలు, పూలల దాటలు అయిన రైతులు కూడా ఉన్నారు. ఆ పాలన చూసుకోండి, 3 గంటల కరెంట్ కావాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మా కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. పక్క రాష్ట్రంలో జరిగినటువంటి కర్ణాటకలో మొన్ననే ఎలక్షన్లు అయిపోయినాయి కదా, కర్ణాటకలో మంచి మెజార్టీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, ఇచ్చే దాదాపు 5 నెలలు 6 నెలలు అయితే లేదు కదా. వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది కాబట్టి ఆ వేవ్ వచ్చి ఇక్కడ పడ్డది అంటారు. సంతోషం, మంచి మాట అన్నారు. ఎందుకంటే అవి వచ్చి ఇక్కడ పడ్డది. ఏవే వచ్చి ఇక్కడ పడ్డది? అక్కడ కరెంట్ ఇయ్యలేదు, అక్కడ రైతులను మోసం చేశారు, అవి వచ్చి ఇక్కడ పడ్డది తెలిసిపోయింది, క్లియర్ కట్ తెలిసిపోయింది. కాబట్టి మేమేమని చెప్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇస్తున్నట్టు కరెంటు కావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు మున్నపడిచ్చినటువంటి కరెంటు కావాలన్నా మీరు ఏం నిర్ణయించుకోరని చెప్తున్నాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నామండి. మీకు డౌట్ వస్తే మా నాయకులు కూడా చెప్పారు, మీకు ఏ టైంలో డౌట్ వస్తే కరెంట్ తీగలు పట్టుకోమని చెప్పినాం. కరెంట్ తీగలు పట్టుకుంటాం, కరెంట్ షార్ట్ వస్తున్నాం, కరెంట్ ఉన్నట్టు. ఆ టైంలో లేకపోతే కరెంట్ రాసుకోరు, మీరు బైబిల్లో రాసుకోరు, మీరు అది బుక్లో రాసుకోరు, బిల్ బుక్లో రాసుకోరు. కరెంటు 24 గంటల కరెంటు వద్దు అనుకుంటే వేరే పార్టీ వేసుకోమని చెప్తున్నాం జనాలకు, రైతులకు. కరెంట్ కావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, కులమత గొడవలు ఉండొద్దు, 144 సెక్షన్లు ఉండొద్దు, మనం హ్యాపీగా సురక్షితంగా ఉండాలి, మన పాలన మనం సాగించుకోవాలి. కావాలంటే కేసీఆర్ కోటేయాలి, కారు గుర్తు కోటేయాలని
తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు కరెంట్ ఇస్తున్నారు మీరు, గొప్ప విషయం, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ కరెంటు గొప్ప విషయం అయినప్పుడు మిగతా మీరు చెప్పిన నిజంగా వర్కౌట్ అవుతున్నాను, కుల మత గొడవలు అవ్వట్లేదా, ఏడైతున్నాయండి, నిరుద్యోగులు అందరు సంతోషంగా ఉన్నారా? 100% ఉన్నారు. ఒకటి మంచి క్వశ్చన్ అడిగి చెప్తాను వినండి. 2014 నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. అంటే ఒకసారి 50,000, ఒకసారి 60,000, ఒకసారి 80,000 ఆ టైప్లో వేసుకుంటొచ్చినాం. అంటే ఏ ప్రభుత్వం కూడా ఏలేదండి. ఎందుకంటే 2014 కంటే ముందు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 26,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీకు పంపిస్తా చూడండి, నా దగ్గర ఉంది. 26,000 నుంచి 30,000 ఉద్యోగాలు ఏమీ ఇచ్చారు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధుల నియామకాల గురించి తెలంగాణ రాష్ట్రం కొట్లాడినందుకు మన తెలంగాణ వాళ్ళకే నీళ్లు నిధులు ఉపయోగపడాలని చెప్పేసి ఒక క్యాలెండర్ ద్వారా టీఎస్పీఎస్ అని చెప్పి పెట్టేసి ఉద్యోగాలు వేసినాం. ప్రైవేట్ రంగం ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే రావండి. ఎందుకంటే ఒక అతను రిటైర్డ్ అయినప్పుడు ఆ ప్లేస్లో ఇంకో భర్తీ చేస్తుంటారు. 2 లక్షల మంది దాకా అయితే భర్తీ చేసారు. ఇప్పుడు అదేవిధంగా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళు సంవత్సరానికి దాదాపు 1-2 లక్షల మంది బయటకు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కూడా కేటీఆర్ గారు విదేశాల్లో ప్రయాణం చేసి కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఇక్కడ కంపెనీలకు తీసుకొచ్చేసి ఇక్కడ కావాల్సినట్టు ఒక దాదాపు 15 లక్షల మంది ఉద్యోగాలకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు, సాఫ్ట్వేర్ కావచ్చు ఏదైనా కావచ్చు మేబీ ఉద్యోగాలకు వాళ్ళకు ఉపాధి కల్పన చేస్తారండి. అంతముందుకు చేసినట్టు ఐటీ మినిస్టర్ గారు ఎప్పుడే చేశారండి, కొమ్మటిరెడ్డి గారు అండి. అంతముందుకు ఎప్పుడన్నా ఒకటి కంపెనీ వచ్చిందండి, ఒక కంపెనీ రాలే, ఒక యూనివర్సిటీ వచ్చిందండి, ఒక యూనివర్సిటీ రాలే. వీళ్ళు ఇంతగానో తూపు మాటలు మాట్లాడుతారండి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఏ రోజైనా తెలంగాణకు రావాల్సిన వాట మీద మాట్లాడిరండి, 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపేసి ఎప్పుడైనా మాట్లాడిరండి, నవోదయ పాఠశాలలు రావట్లేదు అడిగిరా, ట్రైబల్ యూనివర్సిటీ రావట్లేదు అడిగిరా, మేము 100 సార్లు కొట్లాడినందుకు మా భయానికో భక్తికో మోడీ గారు మన రీసెంట్గా ప్రకటించారండి వచ్చి. ఇవన్నీ నేను మాట్లాడదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదండి తెలంగాణ ప్రజలకు, ఏం చేయలేదని చెప్తున్నాగా. ప్రాజెక్టులు కట్టినాం, ప్రాజెక్ట్ అంతకంటే ఎక్కువ ప్రాజెక్టులు కట్టినామండి మేము, ప్రాజెక్టులు కట్టినాం. ప్రాజెక్టు కట్టినప్పుడు జనాలు మిమ్మల్ని నమ్మినట్టే విశ్వసించినప్పుడైతే 2014 మిమ్మల్ని ఎందుకు గెలిపియలేదండి? 2018 ఎందుకు గెలిపేది? 2014 మీకు తెలంగాణ అన్న వేవ్ ఉన్నది. 2018 మీరు అదే మాట చెప్పుకున్నారు, ఇప్పుడే పుట్టిన పిల్ల అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ పుట్టిన పిల్ల కేసీఆర్ చేతులు ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఇంకో కొత్త మాట తీసుకొస్తున్నారు, అది వర్కౌట్ అవుతుంది అంటారా? పుట్టిన పిల్ల తల్లి దగ్గర ఉంటే క్షేమం ఉంటుందా, వేరే వాళ్ళ దగ్గర ఉంటే క్షేమం ఉంటుందా అండి? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తల్లి కేసీఆర్ పుట్టిన పిల్ల పసి తల్లి దగ్గర ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్ద పిల్ల అంటారు కానీ 15 పిల్లలు కూడా చిన్న పిల్లని అంటారు. 15 పిల్లలు గొర్రె పిల్లనా బరే పిల్లనా, 4 కోట్లన్నర జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం చిన్న కుటుంబం ఎలా కాపాడుకుంటున్నామని చెప్తున్నాం మేము. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, నీట్ గా వాళ్ళకి కావాల్సిన చింతలేదని మీరు అంటారు, ఒకరొకరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒకటండి, ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ, ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, భారత్లో ఏ రాష్ట్రంలోనైనా 100% సక్సెస్ఫుల్గా చేసిన ముఖ్యమంత్రి గారు ఎవరండి? కేసీఆర్ గారు ఒకరే అండి. 100% సక్సెస్ఫుల్గా చేసుకొస్తున్నాం. కాకపోతే ఏంటంటే 100% చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పట్లేదు. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి, అది మేమైతేనే చేయగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేస్తే ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తారు తప్ప రోజు ఏడవడం తప్ప ఏం రాదు, ఏం రాదు. కేసీఆర్ గారే దీనికి ఉండాలి. ఒక చిన్న పిల్ల తల్లి దగ్గర ఎట్లుంటుంది, కేసీఆర్ దగ్గర తెలంగాణ రాష్ట్రం ఉంటేనే అంత బాగుంటుంది. కాబట్టి మేము మా యొక్క మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ మాకు మంచి మెజార్టీ ఇస్తున్నారు. మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి సౌత్ ఇండియాలో కూడా ఎక్కడ కాలేదు చూడండి. మళ్ళీ సౌత్ ఇండియాలో కూడా 3వసారి ముఖ్యమంత్రి ఎవరు కాలేదు, కేసీఆర్ గారే అవుతున్నారు. ఇది 1000% రాసి పెట్టుకోవాలి, డిక్షనరీలో 100% రాసి పెట్టుకోవాల్సింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది. అది ఎవరు ప్రభుత్వం వాళ్ళు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు సింగిల్ డిజిట్ వచ్చేవాళ్ళు కూడా మేము కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటున్నాం. ఇప్పుడు సిగ్గు చేయడానికి మాట్లాడారు కూడా. ఇప్పుడు దళితుల బీసీల మీద ఇప్పుడు ప్రేమ ఉట్టుకొచ్చింది, ఎన్ని రోజులు లేదు బీసీల మీద ప్రేమ ఉట్టుకొచ్చిందండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కుల మత భేదాలు, బీసీ కుల మతం అన్నీ చూస్తురండి. ఈ బీసీని డిక్లేర్ చేయంగానే ఎంపటే బీసీ కోట్లు వేస్తాం, ఓసీని డిక్లేర్ ఓసీకి వేస్తామని కాదు. అక్కడ రూరల్గా ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఏ కులపోడైనా సరే ఆయన క్యాపబిలిటీ ఏంది, కెపాసిటీ ఏంది, అవి చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. జనాల ఆధారణ ఎలా ఉందని చెప్పేసి ఎవరు వర్తాలకు డబ్బుల సంచితులు వచ్చిన వాళ్ళకల్లా ఓట్లు వేస్తూనే ఉంటారా? కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వెళ్ళి డబ్బుల సంచులు తీసుకొస్తారండి, డబుల్ సంస్థలు తీసుకొస్తారు. గ్లోబల్ ప్రచారం చేయాలంటే కాంగ్రెస్ బీజేపీ తర్వాతనే అండి గ్లోబల్ ప్రచారంలో. ఎందుకంటే డబుల్ సంచులు రెడీ అయిన కర్ణాటకలో ఐటీ రెడీ చేస్తే తెలంగాణకు పోతున్నాయని చెప్పారు. ఐటీ రెడీ రీసెంట్ కూడా మీరు చూడండి మన హైదరాబాద్ లో కూడా జరిగినాయి, 20 ప్లేసులలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండ్లలోనే 10 కోట్లు 15 కోట్లు దొరికినాయి ఒక్కొక్కరి ఇండ్ల.
మేమేం చెప్తున్నామంటే డబ్బులు తీసుకోరు, ఓటేసామని చెప్పి పరదసాటుకు పోరి, కారు గుర్తు మీద ఓటేరు. అయినా మీరు వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వంచుతారుగా, వాళ్ళు అదే మాట చెప్తున్నారు. మేము డబ్బులు వంచామండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంచుతాం, కేసీఆర్ గారు చేసే పనులను వంచుతాం తప్ప మా దగ్గర డబ్బులు ఏం మంచి. మీరు డబ్బులు వంచరా? అబ్బే డబ్బులు ఏ రోజు వంచారమని చెప్పండి. పంచకూడని అధికారంలోకి వచ్చిందా? అరే పంచత అధికారంలోకి వస్తారా చెప్పండి. మీరు వంచలే డబ్బులు లేదండి. వాళ్ళు దాదాపు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండాలి? వాళ్ళు వంచలేదు అనుకుంటారా? డబ్బు తీసుకుని పంచినా పంచకపోయినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వైపే ఉన్నారు. ఇది 100% లిఖించేది ఒక నిర్ణయం చరిత్ర. రామ్ కోటి చెప్తే సరిపోదు తెలంగాణ రాష్ట్రం మొత్తం అనుకోవాలి మరి, అంత కాన్ఫిడెన్స్ గా అందరు అనుకుంటారు. ఇంటర్వ్యూ చూసినంత కింద కామెంట్లు చూడండి ఎట్లా వస్తాయో, 100% వస్తాయి. సరే అన్న, అంటే కాసేపు ఈ విషయం పక్కన పెడితే ఈ ఎల్బీ నగర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రామ్మోహన్ గౌడు మళ్ళా పోయి సుధీర్రెడ్డి జంతకు చేరిండు, ఎందుకన్నా ఇది మధుయాష్కి భయపడి కేవలం మధుయాస్తి ఎక్కడ గెలుస్తాడో అని చెప్పేసి వణుకు బుట్టి సుధీర్ రెడ్డి ఈ విధంగా కలుపుకొని పోతుంది. రామ్మోహన్ గౌడ్ సుధీర్ రెడ్డి దగ్గర రాకపోవడం నాకు ఇష్టం లేదా? ఇష్టం లేదా? నాకేం ఇష్టం లేదు అన్న, వాస్తవం చెప్పండి. వాస్తవం ఏంటంటే ఇప్పుడు మంచి మంచి నాయకులు రోడ్డు మీద పడి కొట్లాడుకున్న వాళ్ళు కలుస్తారండి, దాని తప్పేమున్నది ఇప్పుడు? అంటే టక్కున కాంగ్రెస్లో పోయిన మొన్న మీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఎంబటే బీఆర్ఎస్లకు ఎందుకు వచ్చిండు? బీఆర్ఎస్లకు ఎందుకు వచ్చారు అంటే అక్కడ టికెట్ ఇస్తామని తీసుకుపోయారు. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్ పార్టీ అండి. ఈ మోసం పుట్టాక కాంగ్రెస్ పార్టీ పుట్టిందా, కాంగ్రెస్ పార్టీ పుట్టాక మోసం పుట్టినదే ఇప్పటి ఎవరికి అర్థం కాదు. అంతేనా? కాబట్టి తీసుకుపోయారు. ఒక బీసీ నాయకుని మోసం చేశారు. ఇది ఎప్పుడు బీసీలను మోసం చేస్తూనే ఉంటుంది, దళితులను మోసం చేస్తుంటారు, బహుజనులను మోసం చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము ఇప్పుడు ఒక తండ్రి పట్టించుకోలేదని వెళ్ళిపోయారు. ఒక తండ్రే ఫోన్ చేసి మాట్లాడిండు రాయ్యా అని చెప్పేసి. తండ్రి ఫోన్ చేసినప్పుడు పక్కింటి దగ్గర అయితే ఉండగా పక్కింటి పక్కన ఉన్నప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు తండ్రి లాంటివాడా కేసీఆర్? 100% తెలంగాణ ప్రజలకు తండ్రి లాంటివాడే. మా టీఆర్ఎస్ పార్టీలో కూడా తండ్రి లాంటివాడే, అందరికి తండ్రి లాంటివాడే. ఆయన చూపించిన బాటల్లోనే మా ప్రజలు నడుస్తున్నారు. మీరు ఏదో ఇంత గొప్పగా డప్పు కొడుతున్నారు కానీ వాస్తవానికి డప్పు కొడతలే ఉన్న వాస్తవానికి రియాలిటీలో ఎట్లా ఉంది తెలుసా అన్న? యువకులంతా ఏకమవుతున్నారు, ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ ను గద్దె దించాలి, మన నిరుద్యోగుల బ్రతుకులు బాగుపడాలంటే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దు. ఈ విధంగా ఎంతో మంది ఉద్యోగాలు, కొన్ని 100,000 మంది ఉద్యోగాలు, ఉద్యోగులు ఏకమవుతారు. మీకు తెలుసా నిరుద్యోగులు, యువకులు ఏకమవుతారు. ఇట్లాంటి సెక్రటరీ ఆఫీసులు 100 కడతారు కాంగ్రెస్ పార్టీలో వస్తే అప్పుడు వస్తాయి ఉద్యోగాలు. సెక్రటరీ వల్ల ఎవరికి ఉపయోగం? ఉద్యోగ తెలంగాణలో ఒక మంచి భవనం ఉంది అన్న పేరే తప్ప నీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు ఆ సెక్రటరీ పోలేని ఆయన లాంటి వాళ్ళకు ఏం ఉపయోగం? మీరు నాకు చెప్పండి. ఫైల్ బీర్వాల కూడా దాచిపెట్టుకోవచ్చు అన్న, 1600 కోట్ల భవనం కట్టి అందులోనే దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమంటారంటే ఈ యొక్క టుడే టుమారో ఛానల్ ద్వారా ఒకటే చెప్పారు నిరుద్యోగులు, దయచేసి క్షమించండి మా ఏమైనా తప్పులు ఉంటే. నేనేమంటున్నా అంటే వేరే ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పమని అడుగుతున్నా. వాళ్ళు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు, వాళ్ళు సక్రమంగా మొన్న జరిగినట్టు ఎలాంటి లీకేజీలు లేకుండా చేసుకుంటారేమో. మీ ప్రభుత్వంలో ఈ తప్పిదాలు అయితే జరిగినాయి కదా. తప్పిదాలంటే నేనేమంటున్నా, లీకేజీలకు కూడా ప్రభుత్వానికి చిన్న చిన్న లీకేజ్ జరగలేదు అంటలేను. వాళ్ళని తీసుకుపోయి బొక్కల పెట్టేసారు, వాళ్ళకి జరిగే పరిణామాలు జరగకుండా పోతూనే ఉన్నాయి. ఇప్పుడు సడన్ టైంలో ఎలక్షన్స్ వచ్చేసింది. గ్రూప్ 2 కూడా వాస్తవానికి నవంబర్లో పెడదామని చూసారు, అది కూడా ఎలక్షన్ వచ్చేసినాయి. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, లేవని చెప్పట్లేను. 100% రేపు ముఖ్యమంత్రి గారు 3వ సారి అయిన తర్వాత కూడా మీ ఉద్యోగ కల్పన ఎడిగిపోదు, మీ ఉద్యోగాలు ఎడిగిపోవు. ఒకళ్ళు రిటైర్ అయిన వెంటనే ఇంకోళ్ళని కూడా అపాయింట్ చేసే ఆర్డర్లు కూడా రెడీ అవుతున్నాయి. కేసీఆర్ గారు కేటీఆర్ కూడా రీసెంట్గా విదేశాల పర్యటన చేసినప్పుడు కూడా దాదాపు ఒక 700 కంపెనీలు కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది. అది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఉద్యోగ కల్పన కావాలంటే నిరుద్యోగులు దయచేసి ఇది ఒకసారి కేసీఆర్ వైపు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సరే, అంటే మీరు ఈ విషయాలు చెప్తున్నారు కానీ ఒక విషయం చెప్పండి, టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసిన తర్వాత టీఆర్ఎస్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోలేదా తెలంగాణ రాష్ట్రంలో? ఏ కారణం చేతైతే పార్టీ పుట్టిందో ఆ పార్టీని గొంతు బిసిగి చంపేసిండు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిండు, గొంతు కోసిండు అని చెప్పేసి కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు వచ్చినాయి కదా. పార్టీ మారంగానే అంతగానం జరిగిందా? కాదంటారా మరి. ఎలా, ఎందుకు టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు పుట్టింది? టీఆర్ఎస్ అనే పార్టీ
మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ముందు మళ్ళీ ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తే టీఆర్ఎస్ కంటే ఎక్కువ, ఈ తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ కూడా మిగతా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది కదా. 100% మరి అప్పుడు తెలంగాణకు ఆటోమేటిక్ మళ్ళీ అన్యాయం జరుగుతుంది కదా. ఎట్లా జరుగుతుందండి, ఏం జరగదు. ఎందుకు మన మహారాష్ట్రలో ఒక 57-58 సీట్లు గెలిచిండ్రు కదా, మీరు గెలిచిండ్రు కదా, అది ఎక్కడి డబ్బు పెట్టి గెలిచిండ్రు, మరి తెలంగాణ డబ్బు కదా అది. మా టీఆర్ఎస్ పార్టీ ఏ రోజు డబ్బు పెట్టదండి. ప్రజలలో మాకున్న ఆదరణ, ఇక్కడ ఆదరణ సరే అన్న, మీరు ఏదో సెంటిమెంట్ కూడా డైలాగ్ చెప్తారు, మాటలు చెప్తారు, ఏదో మభ్య పెడతారు, లేకపోతే ఇంకేదైనా పథకాలు పెడతారు అనుకుందామన్న, మహారాష్ట్రలో ఇంకెట్లా గెలుస్తారన్న మీరు డబ్బులు పెట్టకుండా. కరెక్ట్ పాయింట్ వచ్చారు. మాది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, అంటే మాది నేషనల్ పార్టీ. ఇప్పుడు నేషనల్ పార్టీ అయిన తర్వాత ఫస్ట్ బోని ఎడగొట్టినాము, మహారాష్ట్రలో కొట్టినాం, 50 సర్పంచ్ల దాకా కొట్టినాం. అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటే ఇంత లబ్ధి చేకూరుస్తారంటే, మేము చీకటి రాజ్యంలో ఉన్నాం, మేము 4-5 గంటల కరెంటే తీసుకుంటున్నాం, చిన్న బోని మేము కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మేము గ్రోత్ ఇస్తే, మహారాష్ట్రంలో మా అతను కూడా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో మాది కూడా అభివృద్ధి అలా చెందదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బోని ఇచ్చిందంటే అక్కడ. ఇదంతా వాళ్ళు అనుకున్నారు, లేకపోతే రామకోటి మాటలేనా? అరే వాళ్ళు అనుకురు కాబట్టి 50 సీట్లు ఇచ్చారు. మీరు డబ్బు అయితే ఏం పెట్టలేదు? నేను డబ్బు పెట్టలేదండి. ప్రజలలో ప్రేమ ఉన్నది పక్క రాష్ట్రం. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు బార్డర్స్, ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ తెలుసు, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసు, మ్యాక్సిమం అయితే తెలుసు. కాబట్టి 50 సీట్లు ఇచ్చారంటే మామూలు మాట అండి. అంటే 50 మంది సర్పంచులు స్టార్ట్ అయ్యారు, రేపు జరగబోయే ఎలక్షన్లలో మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది చూడండి. క్రికెట్ స్టార్ట్ అయింది, బాల్ కొట్టినాం, మెల్లగా స్టార్ట్ అవుతుంది. సిక్స్లు తప్ప డక్అవుట్లు అంటే ఉండవు. కేసీఆర్ గారు తలుచుకుంటే తెలంగాణ ఉద్యమం ఏడా స్టార్ట్ అయినది, తెలంగాణ తెచ్చిందాక ఊరుకోలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన తర్వాత కూడా రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా ఢిల్లీ పీఠం మీద కీలక పాత్ర కేసీఆర్ గారిదే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వందే ఉంటుంది. 100% ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.